సో మన స్పైసీ జుకినీ రౌండల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ముందు అసలు చూడడానికి ఎలా ఉంటుందో మనం చూసుకుందాము. రౌండల్స్ అంటే మనం రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవడం అనమాట. ఇట్స్ అ వెరీ టెక్నికల్ టర్మ్. సో రౌండ్గా స్లైసెస్ లాగా అంటాం కదా, వాటిని కొంచెం వెడల్పుగా కట్ చేసుకుంటే దాన్ని రౌండల్స్ అని అంటాం. సో ఇప్పుడు మనం రౌండల్స్ లాగా జుకినీని కట్ చేసుకుని లోపల చీజ్ అండ్ మళ్ళీ జుకినీతోటే స్టఫ్ చేసుకుందాము. సో దట్ యూస్ చేసే వెజిటబుల్ని ఫుల్గా వాడుకునే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా కెనడా వీక్లో ఉన్నాం కాబట్టి ఫైనల్ రెసిపీ కాబట్టి మేపుల్ సిరప్ తోటి క్విక్గా ఒక డిఫరెంట్ కాంబినేషన్ని యాడ్ చేసి పైనుంచి డ్రిజిల్ చేద్దాము. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ వెరీ వెరీ డిఫరెంట్. డెఫినెట్గా అయ్యో బాబా ఇలా కూడా తింటారని అనిపిస్తుంది, కానీ టేస్ట్ చేసిన వెంటనే ఇదేదో బాగుంది అని అనిపిస్తుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. యూస్ చేస్తున్నాను నేను ఇందులో మేపుల్ సిరప్ని. కెనడాలో ఉన్నప్పుడు మేపుల్ సిరప్ వాడాల్సిందే కదా. మేపుల్ సిరప్, కాస్త వైట్ వైన్ వెనిగర్ అండ్ జుకీనీ, నైస్ సాలిడ్ బిగ్ జుకీనీని యూస్ చేస్తున్నాను. సో దట్ మంచి చంకీ బెట్స్ లాగా సర్వ్ చేయడానికి కూడా బాగుంటుంది, టేస్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. కాస్త యాపిల్ సైడర్ వెనిగర్, చీజ్ యూస్ చేస్తున్నాను, దాంతోపాటు కొంచెం మస్టర్డ్ సాస్ అండ్ ఫైనలీ అనియన్స్. అన్ని రకాల డిఫరెంట్ స్టఫింగ్స్ ఏదైనా యూస్ చేసినా కూడాను ఆనియన్స్ వేస్తే దాని క్రంచ్ అండ్ టెక్స్చర్ మారిపోతుంది కదా. సో ఫస్ట్ మనం స్టఫింగ్ తయారు చేసేసుకుందాము. దానికోసం ఆనియన్స్ కట్ చేసుకుంటాను. తరుకున్న ఉల్లిపాయలు అండ్ ఇందులో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టఫింగ్ తయారు చేసుకుందాం అనుకున్నాం కదా, దానికి నేను జుక్కినీనే యూస్ చేస్తున్నాను. బిగ్ చంక్ ఇంత లేకపోయినా కూడాను మీడియం సైజ్ జుక్కినీస్ కూడా సూపర్గా ఉంటాయి వీటికి. జుక్కినీ కట్ చేసుకున్న తర్వాత లోపల మనం ఇలా స్క్రేప్ చేసుకుందాము. ప్రతి ఒక్కరి ఇళ్లలో మనకి ఇలా పీలర్ ఉంటూనే ఉంటుంది, కానీ ఈ షార్ప్ ఎండ్తో ఏం చేయాలో తెలియదు. వాటిని ఇలాంటి వెరైటీ ఆఫ్ డిఫరెంట్ యూజెస్కి మనం యూజ్ చేయొచ్చు. నీట్గా కాకపోయినా కూడా ఏదో విధంగా వీటిని కట్ చేసుకుందాము. అండ్ ఈ స్టఫ్ని కూడాను అంటే లోపల ఉన్న ఈ పార్ట్ని కూడా, ఈ గుజ్జుని కూడా యూజ్ చేసి నేను స్టఫింగ్ తయారు చేసుకుంటున్నాను. అన్నీ ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ జుక్కినీలో ఉన్న స్టఫ్ని మొత్తం తీసేసి మనం ఫైన్గా చాప్ చేసేసుకున్నాం కదా, నేను ఒక మిక్సింగ్ బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో నేను చీజ్ని క్రంబుల్ చేసి యాడ్ చేసుకుంటాను. కాస్త చీజ్ మనం ఇందులో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ జుక్కినీని చాలామంది బటర్ వెజిటబుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా క్రీమీగా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఈ స్క్వాష్ని ఇంకా పర్ఫెక్ట్గా ఈజీగా కుక్ చేసుకోవాలి అంటే జస్ట్ ఫ్లేవర్స్, జస్ట్ కాస్త ఉప్పు మిరియాల పొడి అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఎస్, చీజ్, జుక్కినీ లోపల ఉన్న పల్ప్ అండ్ ఆనియన్స్ వేసేసుకున్నాం కదా. ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త వైట్ వైన్ వెనిగర్, కొంచెం మస్టర్డ్ సాస్, కాస్త యాపిల్ సైడర్ వెనిగర్, కొంచెం ఉప్పు, కాస్త మిరియాల పొడి. అండ్ మై ఫేవరెట్ చిల్లీ ఫ్లేక్స్. కలిపేసుకుందాం. సింపుల్ మిక్స్చర్ తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు జుక్కినీ పీసెస్ని తీసుకుని వీటిని స్టఫ్ చేస్తాను మళ్ళీ ఈ మిక్స్చర్తో. కావాలంటే ఇందులో బ్రెడ్ క్రంబ్ పౌడర్స్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ ఒకవేళ టైట్గా మనం ఈ మిక్స్చర్ని స్టఫ్ చేసినా లేకపోతే బైండింగ్కి చీజ్ కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది.
గ్రిల్ ప్యాన్ యూస్ చేస్తున్నాను ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ కోసం. లెట్స్ యాడ్ దిస్ నౌ. కాస్త ఆయిల్, రెండు వైపులా కుక్ చేసుకున్నాము. చీజ్ మెల్ట్ అవుతూ మొత్తం జుకినీని కోట్ చేసినా కూడా ఏం పర్వాలేదు. ఆ మెల్టెడ్ చీజ్ని కూడా పైన క్రిస్పీ బెట్స్ లాగా తయారు చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా గ్రిల్ అవుతూ ఉండగా ఫైనల్ రెసిపీ కాబట్టి కొంచెం ఆ కెనడియన్ టచ్ని యాడ్ చేయాలి కదా, అందుకనే మనం మేపుల్ సిరప్ని యాడ్ చేసి ఒక క్విక్ సాస్ని తయారు చేసుకుందాము. జనరల్గా అయితే ఇలా చూసినా కూడా రెసిపీ కంప్లీట్ అయినట్టే, కానీ ఆ క్విక్ స్వీట్ ఫ్లేవర్ని కాస్త స్పైస్ తోటి యాడ్ చేసుకుంటే రెసిపీ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. దానికోసం మనం కాస్త మేపుల్ సిరప్ని యూజ్ చేస్తున్నాము, కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్, కాస్త ఆలివ్ ఆయిల్, జస్ట్ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఉప్పు అండ్ ఎ లిటిల్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్. హర్బీ ఫ్లేవర్ కోసము, కొంచెం ఫ్రెష్నెస్ కోసం నేను ఇందులో కాస్త సోయా కూరను కూడా యూజ్ చేస్తున్నాను. ఫైన్గా మిన్స్ చేద్దాం. బ్యూటిఫుల్ సాస్ తయారు చేసుకున్న మనము. ఈ కన్సిస్టెన్సీ మన జుక్కినీని పర్ఫెక్ట్గా కోట్ చేస్తుంది బోల్డ్ అంత ఫ్లేవర్తో సహా. పర్ఫెక్ట్లీ గ్రిల్ జుక్కినీ రెడీ చేసేసుకున్నాము. రెండు కలిపేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాము. ప్రెజెంటేషన్ కూడాను కొంచెం సింపుల్గానే తయారు చేసుకున్నాం. జుక్కినీని కింద సర్వ్ చేసుకుని పైనుంచి ఈ హర్బీ ఫ్లేవర్ఫుల్ మేపుల్ సాస్ని కొంచెం లైట్గా డ్రిజిల్ చేసేస్తే ఇంకా రెసిపీ కూడా కంప్లీట్గా ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం.